అంటే నేను లాస్ట్ ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే, నాకు ఇట్లా టెక్నికల్ మంచి విషయాలు, ఐ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్ టు సే, బట్ బేసిక్లీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలుగా తిరిగి తర్వాత పెద్దగా అయ్యి జాబ్స్ చేసినప్పుడు ఏదో సీరియస్గా వర్క్ గురించి మాట్లాడుతూ, అరే ఏంద్రా మనం జాబ్లు చేస్తూ సంపాదిస్తూ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే, ఇంకా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. సడన్గా మేము కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మా సినిమా గురించి మాట్లాడడం, మా సినిమా సక్సెస్ అయిందని చెప్పడం, మోర్ దెన్ ద ఫిల్మ్ నాకు లైక్ ఐ నో దిస్, ఐ నో హిమ్ సిన్స్ 6+ ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ నుంచి మేము అంటే చిన్న చిన్న బార్లల్లో కూర్చొని ఫస్ట్ ప్లే గుర్తుందని, యా ఆర్ థియేటర్ ప్లేస్లో వర్క్షాప్ చేస్తూ, ఇంకా ఒక బార్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో తెలియద్దు, ఇప్పుడు మీ డాడీకి తెలిసిపోతుంది, మళ్ళీ బెల్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్. అండ్ హౌ వి పిక్ ఫ్రమ్ ద మెనూ ఆల్సో, ఈరోజు ఆఫర్ ఏ బియర్ మీద ఉంది అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటాం చూసుకొని ఇది కాదు, ఆయన వచ్చి ఏం కావాలి సార్ మీకు అంటే ఆఫర్ 1+1 దేని ఉంది అది చెప్పు. అండ్ టాకింగ్ అబౌట్ అంటే ఆడిషన్లకు వెళ్ళి రిజెక్షన్లు అయ్యి అసలు అవుతుందా కాదా అని, ఐ డోంట్ నో ఇఫ్ ఐ మై డాడ్, మేమిద్దరం ఫస్ట్ ఒక సినిమాకి ముందు కూడా ఒక థియేటర్ ప్లే చేసామన్నమాట, దానికి ఒక నెల రోజులు వర్క్షాప్ చేయించి మా ఇద్దరికి ఒక రోల్ మీద ఆశ ఉండింది. సో సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా కాస్ట్ అనౌన్స్ చేస్తుంటే వెళ్తే అది మా ఇద్దరికి కాకుండా ఇంకెవరికి వచ్చింది. సో రేపటి నుంచి రిహర్సల్స్ రండి అంటే నేను ఓకే అని చెప్పి వెళ్ళలేదు. వెళ్ళాక మళ్ళీ ప్లే నాడు విజయ్ కలిసిన అనమాట, ఏంటి ఎట్లా వచ్చింది ప్లే అంటే నేను కూడా బోలే బ్రో అన్నా, ఏంది ఇంది పోలేదా అంటే ఇద్దరు అలా బోత్ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఇన్ థియేటర్ లైక్ దట్. బట్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, కలిసి చేసాము అంటే సో మచ్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ అ అంటే ఒక యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఒక జర్నీ ఉంటుంది, when you have no one, when you don't know what to do, how to go about it, you're just talking to each other ante manalaga mana same journey meed elthunnodu, if I have anything mala inko iddar muggur untunde, so mainly you talk to each other, share your experiences with each other, and oka time ki my career took off and today I feel really proud that one of my friend is also making it, inkod vachesindu, inkod manol vachindu ani, and when I made it I always knew that are manol vaste manam theater chesetappude manodu skill talent, I always thought he was superb at what he does. Naku tweet cinema release aitunte tweet chesna manod call manodu message pettindu ఫుల్ ఇమోషనల్ అయ్యి ఇట్లా ఏడుస్తూ ఒక 10 సెకండ్స్ పాజ్తో విజయ్ ఆ మెసేజ్ చాలా ఇమోషనల్గా పెట్టిండు. నేను ఎందుకు ఇంత ఇమోషనల్ అవుతున్నా నువ్వు, బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నేనేమన్నా అంటే అరే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రేపు మనం సెలబ్రేట్ చేస్తున్నాం, అసలు ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్, బికాజ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ హీఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్ అండ్ people who see vidi performance chuste character lu rastaru and there is one huge and vidlaga industry lo ever leru what basically the kind of ante mem andaram oka evening galuste he is the center of that evening, he is making us all laugh, he is a storyteller and he is a performer and I strongly believe that Srinivas Atreya, I'm really happy for this success, but it's only just a start. Chala kathalu chustaru,
ఆల్రెడీ మనం నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తుండు వెరీ సూన్. అది ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయకుండా అనౌన్స్ చేయకండి, రేపు బాక్సాఫీస్ తక్కువ ఉందంటే మార్చేస్తారు. సో స్టార్టింగ్ అండ్ ఐ నో స్టార్టింగ్ వన్ మోర్ ఫిల్మ్ అండ్ చాలా మంచి కథలు, చాలా మంచి రోల్స్, వన్ మోర్ న్యూ స్టైల్ ఆఫ్ పర్ఫార్మింగ్, న్యూ టేక్ ఆన్ ప్రమోషన్స్. ఇఫ్ యూ సీ మనోడ్ ప్రమోషన్స్ చూసినా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ రిఫ్రెషింగ్ టు హ్యావ్ ఎమ్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. అరే మన స్కూల్లో మనకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ భరించలేకపోతున్నాయి, ఇక నువ్వు కూడా వస్తే అంత బ్యాచ్ కలిసి చిల్లు కావచ్చు అవార్డు ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్. సో ఇట్స్ నైస్ మన ఫ్రెండ్లు మనకు తెలిసిన వాళ్ళు మన మనమున్న చోటుకి వస్తే మనకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఇంకా మనోడు ప్రమోషన్ అండ్ దీంట్లో ఉన్నాడు కానీ యాజ్ సూన్ యాజ్ యూ డన్ వి షుడ్ ఆల్ ఫుల్ ఆన్ చిల్. నువ్వు మళ్ళీ ఎడవకు. నేను అదే నేను ఎడవకూడదు అని ఫిక్స్ చేసిన, కానీ మనోడు మనోడు సుహాస్ ఏడుండి సుహాస్ రాబాయి సందీప్, దిస్ బాయ్ ఆల్సో చాలా చూసి చూడబోతుండ్రు సుహాస్ ని, సూపర్బ్ చేసండి సినిమాలో. మజిలీలో చూసారు, మళ్ళీ మా డియర్ కామ్రేడ్ లో కూడా గట్టి గట్టి రోల్ చేస్తుండు. యూట్యూబ్ లో చాలా రోజుల నుంచి బ్యూటిఫుల్ వర్క్ చేస్తుండు. యూట్యూబ్ లో ఎప్పటి నుంచో నేను చూస్తున్నా ఇంత సూపర్బ్ టాలెంటెడ్ బాయ్, వీడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని. సడన్లీ ఈస్ డూయింగ్ వన్ స్ట్రీక్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంకోటి తెలుసా, మనోడు మజిలీ చూసేసి వచ్చి మా సెట్ మీద అన్నాడు. మళ్ళా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్ర చూసి హిట్ అన్నాడు పక్క అంటే, అరే డౌట్ లేదన్నాడు. ఇప్పుడు అర్జెంట్గా మా సినిమాలన్నీ చూసి ఒక రివ్యూ ఇచ్చేసాను ఎత్తున్నా, బట్ సూపర్బ్ జాబ్ అన్నీ ఇప్పించేద్దాం మనకి.